Welcome to Excel Guru YouTube channel. Like, share and subscribe. మీరు మానస్ సరోవర్ వెళ్ళారా అని అడిగాను నేను. లేదు, వెళ్ళాలనుకుంటున్నా, పాస్పోర్ట్ చేయించుకుంటున్నాను, భారత్లోని అన్ని తీర్థక్షేత్రాలు దర్శించాను అని అన్నారు. మీ కుటుంబ సభ్యుల వివరాలు ఏమైనా తెలుసా? వాళ్లలో చాలామంది చనిపోయారని విన్నాను అన్నారు బాబా. మీకు ఎలా తెలుసు అని అడిగాను. అక్కడి వాళ్ళు కలుస్తుంటారు. మరి మీ పేరు మనోహర్ గిరి కదా, గిరి అంటే ఏమిటి అని అడిగాను. గిరి అంటే పర్వతం అని అర్థం. గిరి అనేది ఒక సన్యాస సంప్రదాయం అని నేను విని ఉన్నాను. కాదు, మేము హిమాలయ పర్వతాల్లో ఉంటాం, అందుకే మా పేర్లలో గిరి ఉంటుంది. మీరు ఏం చదువుకున్నారు? నేనేం చదువుకోలేదు. నా ఈ సంభాషణ అయిపోయాక మనోహర్ గిరి బాబా అడిగారు, నువ్వు కెమెరా తీసుకురాలేదా అని. లేదు అని చెప్పాను. తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది, నేను నీకు కొన్ని యోగాసనాలు వేసి చూపించేవాడిని అన్నారు. అంతేకాదు, ఆయన దగ్గర ఉన్న ఆయన ఫోటోలు తీసి చూపించడం మొదలుపెట్టారు. 100కు పైగా ఉన్నాయి. వాటిలో ఆయన రకరకాల ఆసనాలు వేసినవి, వేరువేరు సాధువులతో ఉన్న ఫోటోలు ఉన్నాయి. నేను వచ్చేసే ముందు నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఆయన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారు. నేను అక్కడి నుండి బయటకు రాబోతుండగా ఒక 40 సంవత్సరాల వ్యక్తి వచ్చి బాబా పక్కన కూర్చున్నాడు. చింపిరి జుట్టు, మాసిపోయిన బట్టలతో ఉన్నాడు. కూర్చుంటూనే బాబాతో గంజాయి త్రాగుదాం అంటూ చిలుం తయారు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు మనోహర్ గిరి బాబా నన్ను చూపిస్తూ, ఈ అమ్మాయి సాధువులు ఇలా గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకోవచ్చా అని అడుగుతోంది నన్ను అన్నారు. అది వినగానే ఆ వ్యక్తి నన్ను చూస్తూ, మేము సాధువులము, మహాత్ములము, మేమేమైనా చేయవచ్చు. నా దగ్గర డ్రగ్స్, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి తెలుసా అన్నారు. నీ పేరేమిటని అడిగాను. పద్మగిరి అన్నారు. నేను అప్పటి వరకు మనోహర్ గిరి బాబా జీవిత విశేషాలు తెలుసుకున్నానని, పుస్తకం రాయబోతున్నానని వినగానే పద్మగిరి బాబా వెంటనే, అయితే నా వివరాలు కూడా తెలుసుకో, రాసుకో అని అడిగారు. కానీ నాకెందుకో అతని వేషము, ప్రవర్తన నచ్చలేదు. అందుకే మరోసారి మీతో మాట్లాడతాను అని చెప్పి అక్కడ నుంచి వచ్చేశాను. ఒక్క విషయం మాత్రం అర్థమైంది, మనోహర్ గిరి బాబా ఒక సాధువు మాత్రమే కానీ జ్ఞాని కాదు. ఆయన దృష్టిలో భగవద్ దర్శనం కోసం చేసే సాధన యోగాసనాలు వేయడం మాత్రమే. నిజానికి ఆయనకు సమాధి, ఆత్మదర్శనం ఏవీ తెలియదు. చివరికి ఆయన పేరులో గిరి ఎందుకుందో కూడా ఆయనకు తెలియదు. గిరి అనేది ఒక సన్యాస సంప్రదాయం అన్న చిన్న విషయం కూడా ఆయనకు తెలియకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కాకపోతే ఆయన ఎవరికీ హాని చేయరు, ఎవరి నుండి ఏమీ ఆశించరు. ఆయనకు తెలిసిన సాధన ఏదో ఆయన చేసుకుంటున్నారు. అంతా బాగుంది, కానీ జీవితం మొత్తం ఆయన ఏ భగవంతుడి కోసం పెట్టారో ఆ భగవంతుడి గురించి కానీ, ఆయన చేరుకునే మార్గం గురించి కానీ ఆయనకు తెలియకపోవడం నాకు ఆయన పట్ల జాలిని కలిగించింది. మనోహర్ గిరి బాబా వద్ద సెలవు తీసుకొని బయటకు వచ్చాను. గౌరవ్, మనోజ్ కూడా నాతో ఉన్నారు. బయటకు రావడంతో గౌరవ్ నాతో, మేడం, మనోహర్ గిరి బాబా అయినా మీరు వెతుకుతున్న మహాత్ముల్లా అనిపించారా అని అడిగాడు. మనోహర్ గిరి బాబా ఒక సాధువు మాత్రమే, మహాత్ముడు కాదు అనే విషయాన్ని గౌరవ్కి వివరించాను. ఈ సంభాషణ వింటున్న మనోజ్, మరి మహాత్ములు ఎలా ఉంటారు మేడం అని అడిగాడు. చెప్పడం కాదు, కానీ నిజంగా మహాత్ములు బనారస్లో కనిపిస్తే వారిని మీకు నేను చూపిస్తాను అని చెప్పాను. ఇంకెవరైనా సాధువులు తెలుసా అని అడిగాను. అప్పుడు మనోజ్ గౌరవ్తో, మేడంకి లోలార్ కుండో, కీనారాం బాబా మఠం చూపించావా అని అడిగాడు. నేను అవి చూడలేదని వినగానే, మేడం, అవి రెండు చూడవలసిన ప్రదేశాలు, మీరు చూస్తానంటే వెళ్దాం అన్నాడు. వాటి ప్రత్యేకత ఏమిటి అని అడిగాను. లోలార్క్ కుండో ఒక నీటి కుండం, ప్రసిద్ధి చెందింది. కీనారాం ఆశ్రమం అఘోర పీఠం అన్నాడు. అఘోరాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం దొరకలేదని బాధపడుతున్న నాకు ఏకంగా అఘోరాల పీఠం గురించి వినగానే ఆనందం వేసింది. అక్కడ ఉంటారా అఘోరాలు అని అడిగాను. ఉంటారా ఏమిటి మేడం, ఇప్పుడు ఉన్న పీఠాధిపతి బనారస్లో ఉన్న అందరూ అఘోరా బాబాల్లో ముఖ్యులు, కానీ ఆయన దర్శనం సులభంగా దొరకదు. ఆయన గొప్ప మహాత్ముడని భక్తుల విశ్వాసం.
అన్నాడు. పదండి వెళ్దామన్నాను. ఈరోజు పెద్దగా బేరాలు లేకపోవడంతో మనోజ్ గౌరవ్ ఇద్దరూ నాతో కీనారాం మఠంకి వస్తామన్నారు.